సీరియల్ ఎంట్రీ సీరియల్ తో అయింది. అవును, సినిమా ఏ మూవీకి ఫస్ట్ చెప్పారు అంటే నేను వచ్చే టైంకి బేసిక్గా ఇది క్యారెక్టర్స్ కాదు నేను చెప్పింది. నేను వచ్చిన టైంకి ఒక రకంగా నా అదృష్టం ఏంటంటే, నా అదృష్టం నా బ్యాచ్తో వచ్చిన వాళ్ళందరికీ అదృష్టం అది ఏంటంటే, అప్పటి వరకు విలన్ వాయిసెస్ కానీ క్యారెక్టర్ వాయిసెస్ కానీ ఎక్కువగా చెప్పేవాళ్ళు యూత్ వాయిసులు ఎక్కువ లేవు ఆ టైంలో. ఆ టైం వరకు ఇచ్చిన టైంలో అప్పుడు ప్రతిదానికి ఏది జరిగినా ఒక కొంచెం పెద్ద క్యారెక్టర్, ఏది జరిగి ఏ క్యారెక్టర్ వచ్చినా ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా దానికి ఎవరైనా న్యాయం చేయగలరంటే ఒకే ఒక పర్సన్ ఉన్నారు, అదొకటే వాయిస్ వినపడుతుంది, ఆర్సీఎం రాజు. అన్నయ్య లేకపోతే అసలు నేను ఒక రకంగా ఇప్పుడు వినోద్ వాలా గారు నన్ను ఎట్లయితే ఫస్ట్ ఎంకరేజ్ చేశారో, నీ వాయిస్ అసలు డబ్బింగ్కి పనికొస్తుంది అని చెప్పింది ఆర్సీఎం అనే వినోద్ వాళ్ళ మేనల్లుడు వినోద్ ఒక నాటకం చేశాడు సర్పదష్ట అని, దాంట్లో నాకు ఒక మాంత్రికుడి క్యారెక్టర్ ఇచ్చాడు, డబ్బింగ్ మాంత్రికుడి క్యారెక్టర్ స్టేజ్ మీద యాక్టింగ్. నేను అది చేసినప్పుడు గట్టి గట్టిగా అరుస్తున్నాను అనమాట, అరిచే సీన్లు ఉంటాయి ఖాళీ అది ఇది అని మాంత్రికుడు. సో ఆ అరుస్తున్నప్పుడు ఫ్రంట్ సీట్లో ఆర్సీఎం అన్న కూర్చున్నారు. నాటకం అయిపోగానే వచ్చి, బా తమ్ముడు ఏం చెప్పావమ్మా, అసలు నీ వాయిస్ అసలు క్రాక్ అవ్వట్లేదు, నీ వాయిస్ ఎంత రేంజ్కి వెళ్ళినా అలా నిలబడుతుంది, మంచి వాయిస్, నువ్వు డబ్బింగ్ ట్రై చేయి ఖచ్చితంగా. నిజంగా ఆయనకి కానీ అది గొప్ప విషయం కదా సార్, ఎందుకంటే ఆయన సేమ్ ఫీల్డ్ కదా. ఇప్పుడు జనరల్ అలా అయ్యో అలా ఉండదండి, అంటే గొప్పవాళ్ళు అని అంటాం అందుకే వాళ్ళని, అంటే అది ఏమంటారంటే ఆయన గొప్ప వ్యక్తిత్వం ఏమో, అది వ్యక్తిత్వం దేవుడు ఇచ్చిన వరం అనుకోండి. ఎందుకంటే ఆయన ఇలా చూడంగానే వీడు పనికి వస్తాడంటే ఆయనకి తెలియకుండానే ఆయనలో ఉన్న మానవత్వం బయటకు వస్తుంది. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని, నేను నాకు ఎవడో వీడు పోటీ అవ్వచ్చేమో ఇదంతా గుర్తుకు రాదు ఆయనకి. డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయి ఆయన తీసుకొస్తాడు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వటం ఇవన్నీ నేను చెప్పను, కానీ అట్లీస్ట్ ఆయన ఎంకరేజ్ చేస్తారు ఒక మనిషి చూపిస్తారు. డెఫినెట్లీ అది కావాలి. ఇప్పుడు ఉండదు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్ని వేల మంది కోట్ల మంది పనిచేస్తున్నారు, ఇండస్ట్రీ ఎనీ ఇండస్ట్రీ టేక్ ఇట్ ఎనీ ఇండస్ట్రీ, హాలీవుడ్ బాలీవుడ్ ఏదైనా, ఇంత వాస్ట్ ఇండస్ట్రీలో ఒక మనిషికి ఎంట్రీ దొరకడం చాలా కష్టం. ఆబ్వియస్లీ అది ఎంతమంది బయట దానికోసం ఎదురు చూస్తారు చెప్తే నమ్మరు. మన దగ్గర ప్రొడక్షన్ సర్వెంట్స్ ఉంటారు, ప్రొడక్షన్లో అవి కడిగే వాళ్ళు, వాళ్ళ కార్డు 2 lakh rupees, యూనియన్ కార్డు 2 lakhs. 2 lakhs వస్తుందా అని అంటే వచ్చేస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వర్క్ అంతే ఉంటుంది. కానీ ఆ ఎంట్రీ దొరకాలి కదా, కనీసం అసలు నువ్వు అక్కడ ఎంట్రీ దొరకాలి కదా, ఎవరు ఇవ్వాలి అలా ఇవ్వటానికి, ఎవడో ఒకటి కావాలి కదా. ఎవడో ఒకడు ఉంటే పలానా వాడు నేను తీసుకొని కనీసం వెంట తీసుకొని వచ్చి వీడు పలానా అని చెప్తే, నేను ఇందాక అదే చెప్పాను, ఇప్పుడు ఒక రకంగా వినోద్ బాలా గారు, ఒక రకంగా ఆర్సీఎం గారు, అయితే ఇంకో రకంగా కృష్ణవేణి గారు, ఆవిడ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు కృష్ణవేణి గారు. దాని తర్వాత మెయిన్గా శ్రీవల్లి గారు, ఆవిడైతే లిటరలీ నన్ను వెంటేసుకొని స్టూడియోస్కి వెళ్ళిపోయి, మనోడు మంచి వాయిస్, ఆవిడ అప్పుడు చాలా కమాండింగ్, చాలా డిమాండింగ్ ఆర్టిస్ట్, ఆవిడ వెళ్ళిపోయి ఏయ్ నువ్వు చెప్పరా కనయ్య, నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళి చెప్పు అనేది.